హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా డెలీషియస్గా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నా స్టైల్లో నేను చేస్తున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చెప్తాను. ఫస్ట్ ఒక నేను కేజీ ఫిష్ తీసుకున్నానండి, అండ్ సరిపడా సాల్ట్ తీసుకోవాలి, అండ్ చింతపండు ఒక 50 గ్రామ్స్ ముందే మనం నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అండ్ పసుపు కావాలి ఒక స్పూను, అండ్ జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూను, అండ్ కారం ఒక 4 టేబుల్ స్పూన్స్, అండ్ గరం మసాలా ఒక స్పూన్ తీసుకోండి, అండ్ జీలకర్ర మెంతులు ఆవాలు పోపు కోసం ఒక్కొక్క స్పూన్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది, అండ్ పచ్చిమిర్చి 1 తీసుకున్నాను. నేను కారం యాడ్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటున్నాను, అండ్ కొత్తిమీర మీ టేస్ట్కి సరిపడ్డట్టు ఎక్కువే తీసుకోండి, ఎక్కువ వేస్తే బాగుంటుంది, అండ్ ఉల్లిపాయలు ఒక పెద్దవి 2 తీసుకోండి, అండ్ కరివేపాకు ఒక 4 రెమ్మలు అలా పడతాయండి. మనం పోపులో వేసుకోవాలి, అండ్ పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గిన్నె పెట్టుకొని మనం తగినంత ఆయిల్ పోసుకోవాలండి. నెక్స్ట్ మనం తీసుకున్న పోపు గింజలన్నీ వేసుకోవాలి ఆయిల్లో, ఆయిల్ హీట్ ఎక్కాక. వేస్తున్నాను ఇప్పుడు నేను జీలకర్ర మెంతులు ఆవాలు ఇందులో వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాక అవి చిటపటలాడుతుంటాయి కాబట్టి మనం మూత పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఈ కరివేపాకు పోపులో వేసుకోవాలి, మనం పులుసు మరిగేటప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను నేను 1 కేజీ ఫిష్కి. ఎక్కువ వేస్తే బాగోదండి, మనం కొంచెమే వేసుకోవాలి ఇది. అండ్ దీనికి సరిపడా మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, జస్ట్ 1/2 టీ స్పూన్ అలా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొంచెం 1/2 కొత్తిమీర పోపులో వేయండి, 1/2 కొత్తిమీర మనం పులుసు మరిగేటప్పుడు వేసుకోండి, అలా అయితే టేస్ట్ బాగుంటుంది. చేస్తున్నానండి. ఒక 1 కేజీ ఫిష్ తీసుకున్నాను నేను, ఇది ముందే మనం గల్లుప్పుతోని వాష్ చేసుకొని పెట్టుకోవాలి, నీసు వాసన అది రాకుండా ఉంటుంది. సో ఈ ముక్కలకంతా ఆయిల్ పట్టేలాగా అలా కలుపుకోవాలి మెల్లగా. ముక్కలు కొంచెం ఉడికిపోయాయి కదండి, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. సో మనం కారం వేసాక ఒక 10 మినిట్స్ అలా ముక్కల్ని ఉడకనివ్వాలండి. నెక్స్ట్ మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, వడగట్టుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పులుసు కొంచెం మరగాలి, ఒక 10 మినిట్స్ అలా మరిగిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నాను, ఇది కూడా పులుసులో కొంచెం మరగాలండి. మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా పులుసు చిక్కబడేంత వరకు మళ్ళీ మనం మరిగించుకోవాలి. ఇందులో మనం జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాం, 1 స్పూన్ అలా వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను, అంతే అండి. ఇది ఒక 5 మినిట్స్ అలా మరిగించుకున్నాక పులుసు కొంచెం దగ్గరికి కావాలండి, ఆ టైంలో మనం దించేసుకోవడమే, ఇంకా గార్నిష్ చేసుకోవడం సర్వ్ చేసుకోవడమే.
సో ఇంకా మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నా ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.